నమస్కారం అండి. మనము హోమియోపతి వైద్యం నేర్చుకుందాం ఈ శీర్షికలో కొన్ని పాఠాలు చెప్పుకున్నాము. మళ్ళీ మనము మిగతా కొన్ని లెసన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు మన సబ్జెక్టులో హోమియోపతిలో మదర్ టించర్స్, మాతృద్రావకములు, మదర్ టించర్స్ యొక్క పాత్ర, ఈ మదర్ టించర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏ పదార్థాల నుంచి ఈ మందులు తయారు చేస్తారో తెలుసుకుందాం. హోమియోపతిలో మనము ప్రతి మందు కూడా ఒక క్రూడ్ సబ్స్టెన్స్ నుంచి, ఒక క్రూడ్ ఒరిజినల్ సబ్స్టెన్స్ వేరే ఉంది, ఆ ఒరిజినల్ సబ్స్టెన్స్ని వృక్షాల నుంచో, రసాయనాల నుంచో, లేకపోతే జంతు పదార్థాల నుంచో తయారు చేస్తారు. దాన్ని మాతృద్రావకము అంటారు. ఈ పొటెన్సీలకి బేస్గా దాన్ని తీసుకుంటారు. ఈ పొటెన్సీల్ అనేవి ఉన్నవి, దాన్ని ఈ మాతృద్రావకం నుంచి తయారు చేస్తారు. మనం ఫస్ట్లో నేర్చుకున్నాం హోమియోపతి మందులు ఎలా తయారవుతాయి అనే దాంట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ మాతృద్రావకములు, మదర్ టించర్స్, వీటిల్ని మనం అదే పరిస్థితిలో మందుగా తీసుకోవచ్చు. దీనికి పవర్ అనేది ఉండదు. కేవలము ఆ మదర్ టించర్ రూపంలో, ఆ మాతృద్రావకం రూపంలో దాన్ని మనము లోపలికి శరీరంలోకి తీసుకున్న, పొట్టలోకి తీసుకున్నందువల్ల చాలా సులభంగా, చాలా అద్భుతంగా మంచి మార్పులు జరుగుతాయి. మరి ఏంటి పొటెన్సీకి దీనికి తేడా ఏంటి అంటే, మీరు పొటెన్సీ తీసుకున్నప్పుడు, అది పవర్లో తీసుకున్నప్పుడు 6, 30, 200, 1000, 10000 అలా పవర్లో తీసుకున్నప్పుడు దాన్ని రిపీట్ చేసే అవకాశం మీకు తక్కువ ఉంటుంది, అక్యూట్ కేసులో తప్ప. అదే మాతృద్రావకం రూపంలో తీసుకుంటే మీరు కొన్ని నెలల పాటు కూడా ఈ మందుని సురక్షితంగా వాడుకోవచ్చు. ఎంత సురక్షితంగా అంటే, ఆ మందు మీ శరీరంలో ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. ఇన్స్టెంట్గా పనిచేస్తూ కొంతవరకు ప్రయాణించి మళ్ళీ అవసరమైనప్పుడు ఆ మందు తీసుకుంటూ ఉంటే అది దాని యొక్క, ఆ మందు యొక్క ఉపయోగాలు మీ శరీరం పూర్తిగా స్వీకరించి మనకి ఆరోగ్యంలో మంచి మార్పును తీసుకొస్తుంది. మరి ఈ మదర్ టించర్స్, ఏవి మదర్ టించర్స్ వాడాలి, ఏవి పొటెన్సీలో వాడాలి అని మనకు కొంత డౌట్ ఉంటుంది. ఇప్పుడు మదర్ టించర్స్ రూపంలో వాడతగిన హోమియోపతి మందులు పాలిక్రెస్ట్, మనకున్నాం మందు అనేక రకాలుగా ఉపయోగపడే వాటిల్ని పాలిక్రెస్ట్ అంటారు అని అనుకున్నాం. ఈ పాలిక్రెస్ట్ కాని వాటిని, పాలిక్రెస్ట్లు కొన్ని ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను, నక్స్వామిక, బెల్లిడోనా, ఎకోనైట్, ఆర్సెనిక్ ఆల్బమ్, హెపార్ సల్ఫ్, క్యాల్కేరియా కార్ప్, సైలీషియా, ఇలాంటి మందులన్నీ పాలిక్రెస్ట్లు, లైకోపోడియం, ఇలాంటి మందులు పాలిక్రెస్ట్లు. ఈ పాలిక్రెస్ట్లని మనం వాడాల్సి వచ్చినప్పుడు అతి తక్కువ డోసేజ్లో, తక్కువ తరచుగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈ పాలిక్రెస్ట్లను తప్పించి కొన్ని హోమియోపతి మందులు, ఇవి ఏంటి అంటే ఏదో ఒక లక్షణాన్ని ప్రముఖంగా కలిగి ఉంటుంది మన శరీరంలో, ఏదో ఒక లక్షణానికి ఇది ప్రముఖంగా ఉపయోగపడే మందుగా ఉంటుంది. ఆ పర్టికులర్స్, ఒక ప్రత్యేకమైన జబ్బుకి, ప్రత్యేకమైన వ్యాధికి ఇది ఒక అద్భుతమైన మందుగా ఉంటుంది. ఇలాంటి మందులని మనము మాతృద్రావకం రూపంలో, మదర్ టించర్స్ రూపంలో వాడుకోవచ్చు. ఎలాగా చెప్తాం, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, అన్నిటికంటే సురక్షితంగా కిడ్నీలో స్టోన్లను కరిగించడానికి ఒక మందు కావాలి మనకి. చాలా మందులు ఉన్నాయి, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం, సర్సపరిల్లా, ఇలాంటి రకరకాల మందులు ఉన్నాయి. అయితే ఒకే ఒక లక్షణం, కిడ్నీలో స్టోన్ ఉంది, నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ లక్షణాన్ని బట్టి మనం బెర్బెరిస్ వల్గారిస్ అనే మందుని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ బర్బరిస్ వల్గారిస్ పొటెన్సీలో ఇవ్వచ్చు, అదే మాదిరి మదర్ టించర్లో ఇవ్వచ్చు. ఈ మదర్ టించర్లో ఇచ్చినప్పుడు మీరు కొంత కొనకాలం ఈ మందుని కొనసాగిస్తూ ఉండొచ్చు నిరభ్యంతరంగా. అదే మీరు ఇదే పొటెన్సీలో తీసుకున్నారనుకోండి, రోజుకు ఒకసారో ఒక వారానికి ఒకసారో అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పొటెన్సీలు రిపీట్ చేయకూడదు, రిపీట్ చేసినందువల్ల అనర్థం ఏమీ లేదు, కానీ దాని యొక్క లాభాలు మనకు రావాల్సినంత రావు. కానీ ఈ మదర్ టించర్లో ఈ బెర్బరిస్ వల్గారిస్ అనే అద్భుతమైన మందుని కిడ్నీలో, లెఫ్ట్ సైడ్ వచ్చే కిడ్నీ స్టోన్స్, రైట్ సైడ్ వచ్చే కిడ్నీ స్టోన్స్, నొప్పి విపరీతంగా పీకుతున్నట్టు ఉండే నొప్పికి మంచి మందు. అంటే ఏంటి, కిడ్నీలో స్టోన్లు బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి నొప్పులు వస్తాయి, దానికి ఈ బెర్బరిస్ వల్గారిస్ మదర్ టించర్ రూపంలో ఒక 10 డ్రాపులు కానీ, 15 డ్రాపులు కానీ, 15 చుక్కలు కానీ, 20 చుక్కలు కానీ ఒక అరగ్లాస్ నీళ్ళలో వేసి రోజుకి 2 సార్లు ఒక 2-3 నెలల పాటు తాగవచ్చు. అంటే ఇలా ఎక్కువ కాలం వాడతగిన మందులు మదర్ టించర్స్ మాత్రమే, మిగతా మందుల్ని మీరు అలా కొనసాగిస్తూ ఉండడానికి అవకాశం లేదు. ఏ మందు కానీ 3 నెలలు 4 నెలలు పొటెన్సీలో వాడడం తప్పు. మదర్ టించర్స్ అయితే మీరు నిరభ్యంతరంగా ఒక దాని రిజల్ట్ వచ్చే వరకు చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు మరి కొన్ని మందులు, మదర్ టించర్లో వాడదగిన మందులని కొన్ని చెప్తాను. ఇవి మీరు ఈ మందుల పేర్లు తీసుకుని శ్రద్ధగా మదర్ టించర్స్ మాతృద్రావకములు, ఆ మందుని ఆ మెటీరియా మెడికల్లో చదివితే మీకు చివరిగా రాసుంటుంది మదర్ టించర్ కెన్ బి యూజ్డ్ అని రాసుంటుంది. అలాంటి మందుల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి ఒకటి, అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో మంట, మూత్రం వెళ్ళేటప్పుడు బాధ ఉంటే చక్కగా సర్సపరిల్లా, అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్లు ఉన్నప్పుడు ఈ బెర్బరిస్ వల్గారిస్, చెలిడోనియం, ఇవి కూడా మదర్ టించర్స్ రూపంలో మనం చక్కగా కొన్ని రోజుల పాటు వాడుతూ ఉంటే ఆ స్టోన్స్ కరిగి బయటకు వెళ్ళిపోవడం చక్కగా జరుగుతుంది. అలాంటి మందులు చాలా 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 ఉన్నాయి హోమియోపతిలో. అయితే చాలా మటుకు ఈ మదర్ టించర్స్ వృక్ష సంబంధమైన హెర్బ్స్, మూలికల నుంచి తయారు చేసిన, ఇవి ఆయుర్వేదంలో కూడా మందులే, ఆయుర్వేదంలో కూడా ఇవన్నీ కూడా మందులు. అయితే అక్కడ ఇచ్చే పద్ధతి వేరు, ఇక్కడ ఇచ్చే పద్ధతి వేరు. సో మనకి కావాల్సిన మందుల్ని ఈ మదర్ టించర్ రూపంలో సురక్షితంగా ఎటువంటి సందేహము లేకుండా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కూడా వాడవచ్చు, వాడడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ గ్లాండ్కి చాలా ఇబ్బందులు వస్తుంటాయి, అప్పుడు సెబాల్సర్ అనే మదర్ టించర్ పనికి వస్తుంది. ఇది సింగిల్ సింప్టమ్, ఒకటే లక్షణం మీద ఇవ్వబడే మందులు కాబట్టి మదర్ టించర్స్ని అలా ఇవ్వదలిచినప్పుడు ఒకే ఒక లక్షణాన్ని, ముఖ్యమైన లక్షణం ఉంటుంది అది, ఆ లక్షణాన్ని పట్టుకుని మనం సురక్షితంగా మదర్ టించర్స్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక మందు చూపిస్తున్నాను, సర్సపరిల్లా, దీని పేరు సరసపరిల్లా. ఇది వట్టివేర్లు, సుగంధ పాలు అంటాం మనం, ఆ వేర్ల నుంచి తయారు చేసిన హోమియోపతి మదర్ టించర్. ఇది పొటెన్సీలో వాడడం కంటే ఇలా మదర్ టించర్ రూపంలో కొన్నాళ్ల పాటు వాడుకోవడానికి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఈ మదర్ టించరు 20 చుక్కలు ఒక అర గ్లాస్ నీళ్ళలో వేసుకుని, ఇప్పుడు ఇది ఎందుకు ఈ బాటిల్ చూపిస్తున్నానంటే ఇది 100 ml బాటిలు, సీల్డ్ బాటిల్ దొరుకుతుంది మనకి, సీల్ బాటిల్ దొరుకుతుంది. ఇది ఒక అర గ్లాస్ నీళ్ళలో ఒక 10 చుక్కలో 20 చుక్కలు వేసుకుని రోజుకు 2 సార్లు తాగటం వల్ల మూత్రనాళ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం బెర్బరిస్ వల్గారిస్, ఇవన్నీ ఎస్బిఎల్ కంపెనీ, డబ్ల్యూఎస్ఐ కంపెనీ, ఇవి జర్మనీ, ఈ ఎస్బిఎల్ కంపెనీ ఫ్రాన్స్ నుంచి వచ్చిన కంపెనీ అండి, అలాగే డబ్ల్యూఎస్ఐ అది జర్మనీ నుంచి వచ్చిన కంపెనీ, అలాగే ఇంగ్లీష్ మందులు విదేశాల నుంచి ఇవి మదర్ టించర్స్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ప్యాకింగ్ చేసి మనకు దొరుకుతాయి. మనం సీల్ బాటిల్ కొనుక్కుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే,
నేరుగా మనమే మందుకుంటున్నాం, తర్వాత మనమే బాటిల్ ఓపెన్ చేస్తున్నాం, కాబట్టి రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, మనం తీసుకున్న మందు సురక్షితము, మనమే తీసుకున్నాం, మనమే వాడాము అనే ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మందుల షాపుల్లో ఈ మందులన్నీ కల్పించే వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండరు. ఏ 10వ క్లాస్లో చదివిన వాడిని డిస్పెన్సింగ్ కోసం పెడతారు. డాక్టర్ గారు అక్కడ కూర్చుని ఉంటారు, షాప్ ఓనరు, ఆయన పేర్లు చెప్తే లోపల నుంచి కల్పిస్తారు. మీకు అలాంటప్పుడు సందేహాలు వచ్చాయి, ఆ లోపల ఏ పెద్ద బాటిల్లో నుంచో తీసి ఇచ్చాడు, అది కరెక్టో కాదో అని. అటువంటి సందేహం లేకుండా మనం ఈ మందుల్ని ఇలా 100 ml ఎక్కువ రోజులు వాడాలి కాబట్టి ఒక 100 ml తీసుకోవచ్చు. 100 ml తీసుకుని దాన్ని మనము 20 చుక్కలు ఒక అర గ్లాస్ నీళ్ళలో ఒకేసారి 2 వేసుకోవచ్చు. ఈ 2 కిడ్నీ స్టోన్స్ పనికొస్తాయి కాబట్టి ఈ 2 మందుల్ని 1/2 గ్లాస్ నీళ్ళలో ఒకేసారి 20 చుక్కలు వేసి రోజుకు 2 సార్లు ఒక 2-3 నెలలు వాడితే మూత్రపిండాల్లో రాళ్ళు తప్పనిసరిగా కరిగిపోతాయి. ఇది మనము ఇలాగా మనకి మన చక్కగా పనిచేసే మదర్ టీచర్స్ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వృక్ష సంబంధమైనవి, అదే రసాయన సంబంధమైనవి మదర్ టీచర్స్ రూపంలో తీసుకోవలసిన అవసరం ఉండదు. అంటే ఎగ్జాంపుల్ సల్ఫర్ ఒక పాలిక్రెస్టు, క్యాల్కరే కార్బ్ పాలిక్రెస్టు, హెపార్సల్ఫ్ పాలిక్రెస్టు, ఇలాగా ఈ మందుల్ని మనము మాతృద్రావకాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాలిక్రెస్ట్లన్నీ కూడా వృక్ష సంబంధమైన మందులు మాత్రమే అయి ఉంటాయి జనరల్గా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఈ రోజుకి ఈ పాఠం చాలండి. అందరికీ ధన్యవాదాలు. Thank you.